ఓకే డియర్ స్టూడెంట్స్ మనం ఇంతకు ముందు చెప్పుకున్న క్లాస్లో ఈ గ్రావిటేషన్ పార్ట్ వన్ పార్ట్ టూ అయిపోయిందనమాట ఇప్పుడు మనం పార్ట్ త్రీ చెప్పుకోబోతున్నాం ఇంతకు ముందు క్లాస్లో మనం యాక్జలరేషన్ డ్యూ టు గ్రావిటీ అంటే ఏంటో చూసాం యాగ్జలేషన్ డ్యూ టు గ్రావిటీని స్మాల్ జీతో డినోట్ చేస్తారనమాట స్మాల్ జీ దాని వాల్యూ నైన్ పాయింట్ ఎయిట్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ జీ వాల్యూ నైన్ పాయింట్ ఎయిట్ మీటర్ పర్ సెకండ్ స్క్వైర్ ఉంటుందన్నమాట దీని వాల్యూ ప్లేస్ నుంచి ప్లేస్కి మారుతుంది ఇట్స్ వ్యాల్యూ చేంజెస్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్ ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్తే స్మాల్ జీ వాల్యూ చేంజ్ అవుతుంది కానీ క్యాపిటల్ జీ వాల్యూ మాత్రం చేంజ్ కాదు క్యాపిటల్ జీ వాల్యూ ఈజ్ సేమ్ ఎట్ ఎనీ ప్లేస్ ఇన్ ది యూనివర్స్ మీకు తెలుసు క్యాపిటల్ జీని యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్ అంటారని కూడా మనం చెప్పుకున్నాం ఇంతకుముందు క్లాస్లో ఇప్పుడు ఏం చెప్పుకుంటున్నామంటే మనం స్మాల్ జీ వ్యారీ అవుతుందని చెప్పాను కదా ప్లేస్ టు ప్లేస్ స్మాల్ జీ వ్యాల్యూ ఎలా చేంజ్ అవుతుంది దేంతో పాటు ఆల్టిట్యూడ్తో ఎలా చేంజ్ అవుతుంది ఆల్టిట్యూడ్ అంటే హైట్ అనమాట ఎత్తు అంటే ఇలా ఉంటుంది కదా ఎర్త్ స్పెరికల్ షేప్లో ఉంటుంది కదా సర్ఫేస్ మీద జీ వాల్యూ నైన్ పాయింట్ ఎయిట్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ కదా మనం సర్ఫేస్ మీద నుంచి ఇలా హైట్కి వెళ్ళామనుకో చాలా ఏరోప్లేన్లో లేకపోతే ఏ రకంగా అయినా సరే ఆ హైట్కి వెళ్తే అక్కడ జీ వ్యాల్యూ ఏమవుతుంది పెరుగుతుందా తగ్గుతుందా అంటే ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా సో వేరియేషన్ ఆఫ్ జీ విత్ ఆల్టిట్యూడ్ అంటే హైట్కి పోతే సర్ఫేస్ మీద నుంచి హైట్కి పోతే జీ వ్యాల్యూ ఎలా చేంజ్ అవుతుంది అలానే డెప్త్ సర్ఫేస్ మీద నుంచి ఇలా లోపలికి డెప్త్కి వెళ్తే జీ వాల్యూ ఎలా చేంజ్ అవుతుంది నెక్స్ట్ లాటిట్యూడ్ అక్షాంశముతో పాటుగా స్మాల్ జీ వాల్యూ ఎలా చేంజ్ అవుతుంది షేప్ ఆఫ్ ది ఎర్త్ యాక్చువల్గా ఎర్త్ షేప్ స్పెరికల్ షేప్ ఏమైనా లేకపోతే ఏమైనా స్లైట్ చేంజెస్ ఉన్నాయా అలా చేంజెస్ ఉండటం వల్ల స్మాల్ జీ వాల్యూ ఎలా చేంజ్ అవుతుంది లోకల్ కండిషన్స్ అంటే ఒక ఏరియాలో కొన్ని స్పెషాలిటీస్ ఉంటాయి అప్పుడు స్మాల్ జీ వాల్యూ ఎలా చేంజ్ అవుతుంది ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా మనం వన్ బై వన్ చూద్దాం ఫస్ట్ మనం ఏం చెప్దామంటే హౌ స్మాల్ జీ వాల్యూ వ్యారీస్ విత్ ఆల్టిట్యూడ్ క్రమంగా సర్ఫేస్ మీద నుంచి ఎత్తుకుపోతూ ఉంటే స్మాల్ జీ వాల్యూ ఎలా వ్యారీ అవుతుందో చూద్దాం అన్నమాట అది మన ఫస్ట్ సబెడింగ్ ఫస్ట్ మన సబెడింగ్ ఏంటి వేరియేషన్ ఆఫ్ జీ విత్ ఆల్టిట్యూడ్ ఆల్టిట్యూడ్ అంటే హైట్ అనమాట హైట్కి వెళ్తూ ఉంటే ఎలా చేంజ్ అవుతుందో చూద్దాం దానికోసం ఫస్ట్ ఇదేంటంటే ఎర్త్ ఏ షేప్లో ఉంది స్పెరికల్ షేప్లో ఉందని ఊహించుకోండి మరి ఇది ఎర్త్ సెంటర్ ఎర్త్ మాస్ ఎంత క్యాపిటల్ ఎమ్ అనుకోండి ఈ మాస్ అంతా కూడా సెంటర్ ఆఫ్ మాస్ దగ్గర కాన్సన్ట్రేట్ అయినట్టుగా ఇమాజిన్ చేసుకోండి ది హోల్ మాస్ ఆఫ్ ది ఎర్త్ ది హోల్ మాస్ ఆఫ్ ది ఎర్త్ ఈ సపోజ్ టు బి కాన్సన్ట్రేటెడ్ ఎట్ ఇట్స్ సెంటర్ ఆఫ్ మాస్ అంటే దాని మాస్ అంతా కూడా సెంటర్ దగ్గర ఉన్నట్లుగా మీరు ఊహించుకోండి ఓకే ఎర్త్ రేడియస్ ఎంత మరి క్యాపిటల్ ఆర్ సర్ఫేస్ మీద ఒక పాయింట్ ఉందనమాట ఆ పాయింట్ పేరు ఏంటంటే ఏ ఏ ఈజ్ ఎ పాయింట్ ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్ మరి అక్కడ జీ వాల్యూ ఎంత అంటే నేను ఇక్కడ రాస్తా జీ ఈజ్ ఈక్వల్ జీఎం బై ఆరు స్క్వేర్ మీకు తెలుసు కదా స్మాల్ జీకి క్యాపిటల్ జీకి ఉన్న రిలేషన్ నేను ముందు క్లాస్లో చెప్పాను కదా ఆ ప్రకారమే చెప్తున్నా ఇప్పుడు జీ ఈజ్ ఈక్వల్ టు జీఎం బై ఆరు స్క్వేర్ ఓకే ఇది ఎక్కడ సర్ఫేస్ మీద యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఎంత అంటే జిఎం బై ఆర్ స్క్వేర్ అని రాశాను ఇందు క్యాపిటల్ జీ అంటే ఏంటి యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్ క్యాపిటల్ ఎం అంటే మాస్ ఆఫ్ ది ఎర్త్ క్యాపిటల్ ఆర్ అంటే రేడియస్ ఆఫ్ ది ఎర్త్ ఓకే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సర్ఫేస్ మీద నుంచి ఒక హెచ్ హైట్కి వెళ్దాం అంటే నేను ఇక్కడ ఇంకొక స్పియర్ లాగా ఇమాజిన్ చేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు మనం ఏం చేసామంటే సర్ఫేస్ మీద నుంచి హెచ్ హైట్కి వెళ్ళాం అక్కడ బి అనే ఇంకొక పాయింట్ ఉంది బి అనే పాయింట్ ఎక్కడుంది ఎర్త్ సర్ఫేస్ మీద లేదు సర్ఫేస్ నుంచి హెచ్ హైట్లో బి అనే పాయింట్ ఉంది అక్కడ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అంటే జిహెచ్ ఈజ్ ఈక్వల్డ్ జిహెచ్ అంటే ఏంటి యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఎట్ ఏ హైట్ హెచ్ ఫ్రమ్ ది సర్ఫేస్ అంటే సర్ఫేస్ నుంచి హెచ్ హైట్లో యాక్జలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఇలానే రాస్తున్నా నేను జిఎంబై రేడియస్ అంటే ఇక్కడ సెంటర్ నుంచి చూడాలి కదా నువ్వు ఇక్కడేమో ఇది ఆర్ ఇది హెచ్ మొత్తం ఎంత ఆర్ ప్లస్ హెచ్ అవుతుంది కదా సో ఆర్ ప్లస్ హెచ్ హోల్ స్క్వేర్ ఇదేమో ఈక్వేషన్ నెంబర్ వన్ ఇదేమో ఈక్వేషన్ నెంబర్ టూ అనమాట ఈ రెండు ఈక్వేషన్స్ని మీరు అబ్జర్వ్ చేయండి ఫస్ట్దేమో ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్ రెండోదేమో ఎట్ ఏ హైట్ హెచ్ ఈ రెండు ఈక్వేషన్స్ని మీరు గమనించినట్టయితే రెండో ఈక్వేషన్లో డినామినేటర్ ఎక్కువ ఉంది ఆర్ ప్లస్ హెచ్ ఉంది డినామినేటర్ వాల్యూ ఎక్కువ ఉంది కాబట్టి జిహెచ్ వాల్యూ తగ్గుతుంది అనమాట అంటే అర్థం ఏంటంటే జిహెచ్ ఈజ్ లెస్ దాన్ జీ అంటే హైట్కు వెళ్ళే కొద్దీ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ గ్రాడ్యువల్గా డిక్రీజ్ అవుతుందని తెలిసిపోయింది మనకి అంతే కదా డినామినేటర్ వాల్యూ ఎక్కువ ఉంది కాబట్టి జీహెచ్ జనరల్గా తక్కువ ఉంటుంది సో జిహెచ్ ఈజ్ లెస్ దెన్ జీ అంటే సర్ఫేస్ మీద నైన్ పాయింట్ ఎయిట్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఉంది కదా మనం హైట్కి వెళ్తూ ఉంటే సర్ఫేస్ మీద నుంచి నైన్ పాయింట్ సెవెన్ నైన్ పాయింట్ సిక్స్ అలా తగ్గిపోతూ ఉంటుంది చాలా హైట్ ఇన్ఫినిటీ హైట్కి వెళ్తే అక్కడ జీ వాల్యూ జీరో ఉంటుంది ఓకేనా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ రెండు ఈక్వేషన్స్ను ఒకదాంతో ఒకటి డివైడ్ చేద్దాం అంటే నేను టూ బై వన్ వేస్తున్నా అలా వేస్తే జీహెచ్ బై జీ కదా వచ్చేది ఇక్కడ ఏమవుతుందంటే ఈ ఫ్రాక్షన్ బై ఈ ఫ్రాక్షన్ వస్తుందనమాట అప్పుడు జిఎం బై ఆర్ ప్లస్ హెచ్ హోల్ స్క్వేర్ ఇంటూ దీన్ని రివర్స్ చేద్దాం ఆర్ స్క్వేర్ బై జిఎం ఆ జిఎం వాల్యూ క్యాన్సిల్ అయిపోయింది సో జిహెచ్ బై జీజ్ ఈక్వల్ ఆర్ బై ఆర్ ప్లస్ హెచ్ హోల్ స్క్వేర్ అంతేగా దాన్ని ఇక్కడేద్దాం మనం అంటే జిహెచ్ బై జీజ్ ఈక్వల్ట్ ఆర్ బై ఆర్ ప్లస్ హెచ్ హోల్ స్క్వేర్ని రివర్స్ రాస్తారీ సిప్రోకల్గా ఆర్ ప్లస్ హెచ్ బై ఆర్ హోల్ పవర్ మైనస్ టూ దీన్ని ఇలా రివర్స్ చేశా కదా అందువల్ల ఇక్కడ మైనస్ టూ పెట్టాను ఏం వాల్యూ ఏం మారదు అప్పుడు ఎంత వచ్చింది మనకి వన్ ప్లస్ హెచ్ బై ఆర్ హోల్ పవర్ మైనస్ టూ కరెక్టేగా వన్ ప్లస్ అంటే ఎందుకంటే ఆర్ బై ఆర్ ఏ ఫ్రాక్షన్ కా ఫ్రాక్షన్ సెపరేట్ చేసేస్తే ఆర్ బై ఆర్ ప్లస్ హెచ్ బై ఆర్ అవుతుంది అంటే వన్ ప్లస్ హెచ్ బై ఆర్ హోల్ పవర్ మైనస్ టూ ఇది ఎలా ఉందంటే వన్ ప్లస్ ఎక్స్ హెచ్ బై ఆర్ని సమ్ ఎక్స్ అనుకోండి వన్ ప్లస్ ఎక్స్ హోల్ పవర్ మైనస్ టూ అనమాట ఎక్స్ వ్యాల్యూ కూడా చాలా తక్కువ ఒకటి కంటే తక్కువ ఎందుకంటే హెచ్ కంటే ఆర్ పెద్దది కదా మరి హెచ్ బై ఆర్ వాల్యూ లెస్ దెన్ వన్ ఉంటుందన్నమాట వన్ ప్లస్ ఎక్స్ హోల్ పవర్ మైనస్ టూ ఎంత అంటే వన్ మైనస్ టూ హెచ్ బై ఆర్ ఎలా అంటే ఇది వన్ ప్లస్ ఎక్స్ హోల్ పవర్ మైనస్ టూ బైనామియల్ ఎక్స్పెన్షన్ ఏంటి వన్ మైనస్ టూ ఎక్స్ ప్లస్ త్రీ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఫోర్ ఎక్స్ క్యూబ్ అలాగదా నేను వన్ మైనస్ టూ ఎక్స్ రాశాను ప్లస్ త్రీ ఎక్స్ స్క్వేర్ ఆ టర్మ్స్ అని రాయటం లేదు ఎందుకంటే అది హయ్యర్ టర్మ్స్ అనమాట వాటి వాల్యూ ఒకటి కంటే చాలా తక్కువ ఉంటుంది సో దేర్ వాల్యూస్ ఆర్ నెగ్లెక్టెడ్ ఆ చిన్న చిన్న వాల్యూస్ని మనం నెగ్లెక్ట్ చేసేయచ్చు సో వన్ మైనస్ టూ హెచ్ బై ఆర్ వచ్చిందనమాట ఏంటి జీహెచ్ బై జీ మరి జీహెచ్ ఈజ్ ఈక్వల్డ్ జీ ఇంటూ వన్ మైనస్ టూ హెచ్ బై బైఆర్ ఇదనమాట మనకు కావాల్సిన ఈక్వేషను హైట్కి పోతే జీ ఎలా వ్యారీ అవుతుంది హౌ స్మాల్ జీ వాల్యూ వ్యారీస్ విత్ ఆల్టిట్యూడ్ అనే దాని గురించి చెప్పేటువంటి ఫార్ములా ఇదే అనమాట హైట్కి పోయే కొద్దీ స్మాల్ జీ వాల్యూ గ్రాడ్యువల్గా డిక్రీజ్ అవుతుందని మీకు చెప్పే కదా ఈ వాల్యూ ఈ ఫార్ములా ఎప్పుడు వేయాలంటే మనం స్మాల్ హెచ్ వాల్యూ రేడియస్ ఆఫ్ ది ఎర్త్తో కంపేర్ చేసినప్పుడు చాలా తక్కువ ఉంటేనే ఈ ఫార్ములా వ్యాలిడ్ ఎందుకంటే ఇక్కడ హయ్యర్ టర్మ్స్ అన్ని నెగ్లెక్ట్ చేస్తున్నాం కదా మనం ఇప్పుడు నువ్వు చాలా హైట్కి వెళ్ళావు అనుకో ఎంత హైట్కి వెళ్ళావు ఎర్త్ రేడియస్తో పోలిస్తే కంప్యారబుల్ హైట్కి వెళ్ళామనుకో అలాంటప్పుడు ఈ ఫార్ములా వేయకూడదు డైరెక్ట్గా ఈ రెండు ఫార్ములాస్ వేసుకొని ఒకదాంతో ఒకటి డివైడ్ చేసి ప్రాబ్లమ్స్ చేయాలి మరి ఈ ఫార్ములా మనం ఎప్పుడు వేయాలంటే స్మాల్ హెచ్ వ్యాల్యూ కంటే స్మాలర్ వాల్యూ చాలా ఎక్కువ ఉన్నప్పుడు అంటే స్మాల్ హెచ్ ఈజ్ వెరీ వెరీ లెస్ దెన్ క్యాపిటల్ ఆర్ స్మాల్ హెచ్ ఈజ్ వెరీ వెరీ లెస్ దెన్ క్యాపిటల్ ఆర్ అయితేనే మనం ఈ ఫార్ములా వేయాలన్నమాట అర్థమవుతుందా అంటే సర్ఫేస్ మీద నుంచి ఏదో ఒక టెన్ కిలోమీటర్స్ ట్వంటీ కిలోమీటర్స్ అట్లా వెళ్తే ఈ ఫార్ములా ఓకే అట్లా కాకుండా ఎర్త్ రేడియో సిక్స్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ కదా దాంతో కంప్యారబుల్ హైట్కి వెళ్ళినప్పుడు ఈ ఫార్ములా వేయకూడదు ఈ ఫార్ములా స్పేస్ చేయాలి ఓకే మీకు తెలిసిపోయింది స్మాల్ జీ వాల్యూ హైట్కి వెళ్ళే కొద్దీ గ్రాడ్యువల్గా డిక్రీజ్ అవుతుందని మనకు తెలిసిపోయిందనమాట ఇప్పుడు నెక్స్ట్ డెప్త్తో డెప్త్ అంటే లోతు డెప్త్తో స్మాల్ జీ వాల్యూ ఎలా వ్యారీ అవుతుందో చూద్దాం ఓకే ఇప్పుడు చూడండి ఇదేంటంటే ఎర్త్ అనమాట స్పెరికల్ షేప్లో ఉంది సెంటర్ ఆఫ్ ది ఎర్త్ ఎర్త్ మాస్ అంతా కూడా సెంటర్ దగ్గర కాన్సంట్రేట్ అయి ఉంటుందన్నమాట ది హోల్ మాస్ ఆఫ్ ది ఎర్త్ ఈ సపోజ్ టు బి కాన్సన్ట్రేటెడ్ ఎట్ ఇట్స్ సెంటర్ దట్ ఈజ్ ఎం సెంటర్ దగ్గర ఎర్త్ మాస్ ఎం అంతా కూడా కాన్సన్ట్రేట్ అయినట్టుగా ఊహించుకోండి ఓకే నెక్స్ట్ ఎర్త్ రేడియస్ ఎంత అంటే క్యాపిటల్ ఆర్ సర్ఫేస్ మీద ఏ అనే పాయింట్ ఉంది ఆ పాయింట్ దగ్గర యాక్జలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఎంత అంటే జీ ఈజ్ ఈక్వల్ టు బై ఆరు స్క్వేర్ అని మీకు తెలుసు ఇది స్మాల్ జీకి క్యాపిటల్ జీకి ఉండే రిలేషన్ ఓకేనా ఏం చేద్దామంటే ఇక్కడ జీ బై ఆరు స్క్వేర్ ఇంటూ మాస్కు బదులుగా ఏం రాస్తానంటే నేను డెన్సిటీ ఇంటూ వాల్యూమ్ ఆఫ్ ది ఎర్త్ ఎందుకని మీకు తెలుసు కదా యావరేజ్ డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్ అని తెలుసు కదా ఇక్కడ రో అంటే యావరేజ్ డెన్సిటీ ఆఫ్ ది ఎర్త్ అనమాట సో నేను అప్పుడు ఎంకు బదులుగా రో ఇంటూ వి సబ్స్టిట్యూట్ చేయొచ్చు ఇక్కడ రో ఏంటి అంటే యావరేజ్ డెన్సిటీ ఆఫ్ ది ఎర్త్ వి అంటే వాల్యూమ్ ఆఫ్ ది ఎర్త్ రైట్ జీ బై ఆర్ స్క్వయర్ ఇంటూ రో ఇంటూ వాల్యూమ్ అంటే ఇది స్పెరికల్ షేప్లో ఉంది కదా మరి స్పియర్కు వాల్యూమ్ ఎంత ఫోర్ బై త్రీ ఆర్ క్యూబ్ అని మీకు తెలుసు అప్పుడు ఇక్కడ ఆర్ స్క్వేర్కు ఇక్కడ ఒక ఆరు స్క్వేర్కు క్యాన్సిల్ పోతే స్మాల్ జీ ఈజ్ ఈక్వల్డ్ ఫోర్ బై త్రీ ఉంది కదా పై రో ఆర్ అంతేనా ఈక్వేషన్ మనకి ఇంపార్టెంట్ అనమాట ఇది ఎక్కడ స్మాల్ జీ వాల్యూ ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్ ఓకేనా ఇప్పుడు ఇది గుర్తుపెట్టుకోండి దీన్ని ఈక్వేషన్ నెంబర్ వన్ అనుకోండి మనం ఏం చేద్దామంటే ఈ ఎర్త్ సర్ఫేస్ నుంచి సమ్ డెప్త్ కొద్దాం లోపలికి అంటే ఇలా వచ్చామనమాట అక్కడ బి అనే పాయింట్ వచ్చింది బి అనే పాయింట్ సర్ఫేస్ నుంచి ఎంత డెప్త్లో ఉందంటే స్మాల్ డీ డెప్త్లో ఉందన్నమాట నేను ఇక్కడ ఒక ఇమాజినరీ స్పియర్ని ఒక దాన్ని ఊహించుకుంటా ఇప్పుడు ఇదేంటంటే బీకి ఇది కదా బి అనే పాయింట్ దీనికి అవుటర్ షెల్ ఎర్త్ యొక్క అవుటర్ షెల్ అనమాట ఆ ఔటర్ షెల్ ఇన్ఫ్లుయెన్సు ఈ బి అనే పాయింట్ మీద ఉండదు ఎందుకంటే ఈ పార్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ పార్ట్ దీని మీద ఎగ్జట్ చేసే గ్రావిటేషనల్ ఫోర్సును ఈ పార్ట్ న్యూట్రల్ చేస్తుంది అలానే ఈ పార్ట్ ఎగ్జట్ చేసే గ్రావిటేషనల్ ఫోర్సును ఈ పార్ట్ న్యూట్రల్ చేస్తుంది సో ఈ ఔటర్ షెల్ ఓవరాల్గా బీ మీద చూపించే ఇన్ఫ్లుయెన్స్ జీరో అనమాట మరి బీ మీద చూపించే ఇన్ఫ్లుయెన్స్ అంతా కూడా ఈ లోపల ఉన్న ఇన్నర్ షెల్ ఈ షెల్ అనమాట మరి దాని రేడియస్ ఎంత ఈ పార్ట్ అంటే మీకు తెలుసు కదా ఈ మొత్తం క్యాపిటల్ ఆర్ అందులో ఇది డి తీసేస్తే ఇదంతా ఆర్ మైనస్ డి సో ఆర్ మైనస్ డి రేడియస్లో ఉండే ఈ స్పెరికల్ షెల్ లేకపోతే ఆ స్పియర్ సాలిడ్ స్పియర్ అది మాత్రమే బీ మీద ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుంది అనమాట ఓకేనా అప్పుడు నేను ఇక్కడ జీడి అని రాస్తున్నా యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఎట్ ఏ డెప్త్ డి అని జీడీ ఈజ్ ఈక్వల్ ఫోర్ బై త్రీ పై రో జీ ఆర్ అంటే ఇక్కడ ఆర్ మైనస్ డి కాబట్టి ఆర్ మైనస్ డి అని రాసేసాను ఈక్వేషన్ నెంబర్ టూ ఈ ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్ ఈ రెండో ఈక్వేషన్ ఏంటి యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఎట్ ఏ డెప్త్ డి అనమాట ఈ రెండు ఈక్వేషన్స్ను మీరు గమనిస్తే సెకండ్ ఈక్వేషన్లో ఆర్ ప్లేస్లో ఆర్ మైనస్ డి ఉంది కాబట్టి డెఫినెట్గా జీడి తక్కువ ఉంటుంది జీతో పోలిస్తే సో జీడి ఈజ్ లెస్ దాన్ జీ అంటే మనం లోపలికి పోయినా కూడా జీ వాల్యూ గ్రాడ్యువల్గా డిక్రీజ్ అవుతుంది అదే కదా దాని అర్థం సర్ఫేస్ మీద ఎంత ఉంటుంది నైన్ పాయింట్ ఎయిట్ కదా యావరేజ్నా మనం హైట్కి వెళ్ళినా స్మాల్ జీ వాల్యూ డిక్రీజ్ అవుతుంది డెప్త్కి వెళ్ళినా కూడా స్మాల్ జీ వాల్యూ డిక్రీజ్ అవుతుంది రెండు కేసెస్లో కూడా స్మాల్ జీ వాల్యూ డిక్రీజ్ అవుతుంది ఇలా డెప్త్కి వెళ్ళి డెప్త్కి వెళ్ళి సెంటర్ దాకా వెళ్ళిపోయినా సెంటర్ దాకా వెళ్ళిపోతే అప్పుడు ఆర్ మైనస్ డి జీరో కదా సో జీడి జీరో సో వాట్ ఈస్ ది యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఎట్ ది సెంటర్ ఆఫ్ ది ఎర్త్ అంటే జీరో అని చెప్పాలి ఇక్కడ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ జీరో ఉంటుంది రైట్ ఇప్పుడు మనం టూ బై వన్ వద్దాం టూ బై వన్ ఎంప్లాయీస్ జీడీ బై జీ ఈజ్ ఈక్వల్డ్ ఇక్కడ అన్నీ క్యాన్సిల్ పోయి ఆర్ మైనస్ డి బై ఆర్ ఉంటుందన్నమాట అంటే వన్ మైనస్ డి ఆర్ సో జీడీ ఈజ్ ఈక్వల్డ్ జీ ఇంటూ వన్ మైనస్ డి బైఆర్ ఇది ఏంటి అంటే స్మాల్ జీ వాల్యూ డెప్త్తో పాటు ఎలా వ్యారీ అవుతుందో చెప్పేటువంటి ఫార్ములా అన్నమాట మనం డెప్త్కి వెళ్ళినా కూడా స్మాల్ జీ వాల్యూ డిక్రీజ్ అవుతుంది సెంటర్ ఆఫ్ ది ఎర్త్ దగ్గర స్మాల్ జీ వాల్యూ జీరో ఉంటుంది ఓకేనా హైట్కి వెళ్ళేటప్పుడు నేను ఏం చెప్పానంటే మీకు జీహెచ్ ఈజ్ ఈక్వల్డ్ జీ ఇంటూ వన్ మైనస్ టూ హెచ్ బైఆర్ అనే ఫార్ములా చెప్పాను డెప్త్కు వెళ్ళేటప్పుడు జిడి ఈజ్ ఈకోల్డ్ జీ ఇంటూ వన్ మైనస్ డి ఆర్ ఇక్కడ జీడి అంటే ఏంటి యాక్సలేషన్ డ్యూ టు గ్రావిటీ అట్ ఎ డెప్త్ డి జీహెచ్ అంటే ఏంటి యాక్సలేషన్ డ్యూ టు గ్రావిటీ అట్ ఎ హైట్ హెచ్ అలా చెప్పాలన్నమాట సో సర్ఫేస్ మీద నుంచి హైట్కు పోయినా స్మాల్ జీ తగ్గుతుంది సర్ఫేస్ మీద నుంచి డెప్త్కి వెళ్ళినా కూడా స్మాల్ జీ వాల్యూ డిక్రీజ్ అవుతుంది సర్ఫేస్ మీదనే మ్యాక్సిమం ఉంటుంది అది మనం నేర్చుకుందనమాట ఇప్పుడు మనం ఒక గ్రాఫ్ కూడా చూద్దాం గ్రాఫ్ ఈ గ్రాఫ్ చూడండి మనం ఎక్స్ యాక్సెస్ మీదేమో డిస్టెన్స్ వై యాక్సెస్ మీదేమో స్మాల్ జీ వాల్యూ తీసుకొని ఇలా గ్రాఫ్కి ఇస్తే ఇలా వస్తుందన్నమాట ఈ గ్రాఫ్ని అబ్జర్వ్ చేస్తే మీరు కరెక్ట్గా డిస్టెన్స్ ఆరు ఉన్నప్పుడు అంటే సర్ఫేస్ మీద జీ వ్యాల్యూ మ్యాక్సిమం ఉంది జీ వాల్యూ మ్యాక్సిమం ఉంది ఎక్కడుంది మ్యాక్సిమం వాల్యూ సర్ఫేస్ మీద ఇక్కడ మరి మనం ఇలా డెప్త్కి వెళ్ళామనుకో అంటే డిస్టెన్స్ తగ్గితే ఇదంతా డెప్తే కదా ఇటు వెళ్తుంటే డెప్త్ అనమాట ఇక్కడికి వచ్చామంటే సెంటర్ దగ్గరకు వచ్చినట్టు డెప్త్కు వెళ్ళే కొద్దీ ఇటు డెప్త్ అంటే స్మాల్ జీ వాల్యూ ఇలా లీనియర్గా తగ్గుతూ ఉందనమాట లీనియర్గా ఎందుకంటే స్ట్రైట్ లైన్ వచ్చింది కదా కరెక్ట్గా సెంటర్ దగ్గరకు వచ్చేసరికి స్మాల్ జీ వాల్యూ జీరో అయిపోతుంది ఇక్కడ స్మాల్ జీ ప్రపోర్షనల్ టు వన్ బై ఆర్ అనమాట సారీ స్మాల్ జీ ప్రపోర్షనల్ టు ఆర్ ఇలా లీనియర్గా తగ్గిపోతుంది ఓకే మరి హైట్లో చూడండి ఇది హైట్ కదా హైట్కి వెళ్తే జీ ప్రపోర్షనల్ టు వన్ బై ఆరు స్క్వేర్ అనమాట ఇలా హైట్కి వెళ్ళినా కూడా స్మాల్ జీ వాల్యూ తగ్గిపోతూ ఉంటుంది అనమాట ఎక్కడో ఇన్ఫినిటీ హైట్లో స్మాల్ జీ వాల్యూ జీరో అయిపోతుంది ఓకేనా ఇదనమాట డెప్త్కి వెళ్తే స్మాల్ జీ వాల్యూ ఎలా వ్యారీ అవుతుంది హైట్కు వెళ్తే స్మాల్ జీ వాల్యూ ఎలా వ్యారీ అవుతుంది కరెక్ట్గా సర్ఫేస్ మీద స్మాల్ జీ వాల్యూ మ్యాక్సిమం ఉంటుంది అని చెప్పేటువంటి గ్రాఫ్ ఇదనమాట ఈ గ్రాఫ్ కూడా మనం కేర్ఫుల్గా చూసుకోవాలి ఓకేనా ఓకే ఇప్పుడు స్మాల్ జీ వాల్యూ లాటిట్యూడ్తో ఎలా వ్యారీ అవుతుందో చూద్దాం అసలు లాటిట్యూడ్ అంటే ఏంటి దీన్ని కేర్ఫుల్గా అబ్జర్వ్ చేద్దాం మనం ఇక్కడ చూడండి ఇది ఈస్ట్ డైరెక్షన్ వెస్ట్ నార్త్ సౌత్ ఇదేంటి అంటే ఎర్త్ అనమాట ఇలా స్పెరికల్ షేప్లో ఉంది మరి ఈ రెండు పోల్స్ ఎర్త్కి ఒక లైన్ని మీరు ఇమాజిన్ చేసుకోండి ఒక లైన్ అది పోల్స్ గుండా వెళ్తున్నట్టుగా ఇమాజిన్ చేసుకుంటే ఎర్త్ ఏం చేస్తుందంటే విత్ రెస్పెక్ట్ టు ద ట్యాక్సిస్ ఎర్త్ రొటేట్స్ ఫ్రమ్ వెస్ట్ టు ఈస్ట్ అంటే వెస్ట్ నుంచి ఈస్ట్కి ఇలా రొటేట్ అవుతుంటుంది ఎర్త్ ఆ యాక్సిస్ దృష్ట్యా విత్ రెస్పెక్ట్ టు ద ట్యాక్సిస్ ఈ రెండు ఏంటంటే పోల్స్ అనమాట నార్త్ పోల్ సౌత్ పోల్ ఓకేనా మరి మీరు ఏం చేస్తారంటే ఎర్త్ ఇలా ఉంది కదా ఒక దారం ఒకదాన్ని ఇలా ఊహించుకోండి అదే ఈక్వేటర్ అనమాట భూమధ్యరేఖ ఇలా ఊహించుకుంటే అది ఈక్వేటర్ ఇలా ఉంటుంది ఈక్వేటర్ ఓకేనా మరి ఎర్త్ని ఇలా సగాన్ని కట్ చేసినట్టుగా ఊహించుకుంటే ఇక్కడున్న ప్లేన్ని ఈక్విటోరియల్ ప్లేన్ అంటే ఏ ప్లేన్ దట్ పాసెస్ త్రూ ది ఈక్వేటర్ ఈజ్ కాల్డ్ ఈక్విటోరియల్ ప్లేన్ ఇలా ఉంటుంది ఈక్విటోరియల్ ప్లేన్ ఇదేంటిది ఈక్వేటర్ ఓకేనా ఎర్త్ ఇలా వెస్ట్ నుంచి ఈస్ట్కు రొటేట్ అవుతూ ఉంటుంది రైట్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఎర్త్ సర్ఫేస్ మీద ఇక్కడ ఒక పార్టికల్ తీసుకుందాం ఈ పి అనే పాయింట్ దగ్గర దాని మాస్ ఎంత అంటే స్మాల్ ఎం ఆ పార్టికల్ను ఇలా ఎర్త్ సెంటర్ తోటి జాయిన్ చేయండి ఈ లైన్ అంటే ఏ లైన్ ఇది ఆ పార్టికల్ను సెంటర్ ఆఫ్ ది ఎర్త్ను జాయిన్ చేసేటువంటి లైన్ ఈక్విటోరియల్ ప్లేన్తో అంటే ఇది ఈక్విటోరియల్ ప్లేన్ ఈ లైను ఈక్విటోరియల్ ప్లేన్తో ఎంత యాంగిల్ చేస్తున్నదో ఆ యాంగిల్ను లాటిట్యూడ్ అంటారనమాట అర్థమవుతుందా ఇలా ఉంది కదా లైను ఈక్విటోరియల్ ప్లేన్ ఇలా ఉంది కదా ఆ రెండింటి మధ్య ఉండే యాంగిలే లాటిట్యూడ్ అనమాట దాన్ని ఫైవ్తో డినోట్ చేస్తారు ఒకవేళ ఈ పార్టికల్ ఇలా వస్తుంది అనుకోండి అప్పుడు లాటిట్యూడ్ డిక్రీజ్ అవుతూ ఉంటుంది ఈ పార్టికల్ కరెక్ట్గా ఈక్వేటర్ మీద ఉందనుకోండి అక్కడ లాటిట్యూడ్ జీరో సో లాటిట్యూడ్ ఫైవ్ ఈజ్ ఈక్వల్డ్ జీరో ఎట్ ది ఈక్వేటర్ మరి ఈ పార్టికల్ ఇలా వెళ్తుంటే లాటిట్యూడ్ పెరిగి పెరిగి పోల్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు లాటిట్యూడ్ ఫైవ్ ఈజ్ ఈక్వల్డ్ నైంటీ సో లాటిట్యూడ్ వాల్యూ ఎక్కడ జీరో ఎక్కడ నైంటీ ఈక్వేటర్ దగ్గరేమో జీరో పోల్స్ దగ్గరేమో ఏమో నైంటీ ఓకేనా ఇప్పుడు ఎర్త్ రేడియస్ ఎంత అంటే క్యాపిటల్ ఆర్ మనం ఏం చేయబోతున్నామంటే ఈ పి అనే పాయింట్ దగ్గర ఒక పార్టికల్ ఉంది కదా దాని మాస్ ఎంత ఎం అక్కడ యాగ్జిలరేషన్ డ్యూ టు గ్రావిటీ జీ ఫైవ్ ఎంతో కనుక్కోబోతున్నాం అనమాట జీ ఫైవ్ అంటే ఏంటి యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఎట్ లాటిట్యూడ్ ఫైవ్ అని అర్థం అనమాట ఓకేనా సరే ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర కదా మనం ఆ పాయింట్ అంటే ఇక్కడ ఉంది ఆ పాయింట్ అది ఇలా తిరుగుతుంటుంది ఎర్త్ తిరుగు రొటేట్ అవుతున్నది కదా ఎర్త్ మీద ఉంది కదా ఆ పార్టికల్ అది ఇలా రొటేట్ అవుతుంటుంది ఇలా దాని రేడియస్ ఎంత అంటే స్మాల్ ఆర్ ఆర్ వచ్చేసి క్యాపిటల్ ఆర్ కాజ్ ఫైవ్ ఎందుకంటే ఇది ఫైవ్ అని చెప్పాను కదా మరి ఇదంతా నైంటీ మైనస్ ఫైవ్ అవుతుంది ఈ ట్రయాంగిల్లో సైన్ మై నైంటీ మైనస్ ఫైవ్ అంతా సైన్ నైంటీ మైనస్ ఫైవ్ ఈజ్ ఈక్వల్డ్ ఆపోజిట్ సైడ్ అంటే స్మాల్ ఆర్ బై హైపోటెన్యూస్ అంటే క్యాపిటల్ ఆర్ మరి అప్పుడు స్మాల్ ఆర్ ఈజ్ ఈక్వల్డ్ క్యాపిటల్ ఆర్ సైన్ నైంటీ మైనస్ ఫైవ్ అంతే కదా మరి స్మాల్ ఆర్ ఈజ్ ఈక్వల్డ్ క్యాపిటల్ ఆర్ సైన్ నైంటీ మైనస్ ఫైవ్ అంటే కాజ్ ఫైవ్ సో స్మాల్ ఆర్ ఇజక్వల్డ్ క్యాపిటల్ ఆర్ కాజ్ ఫైవ్ అని ఇక్కడ రాసేసాను నేను ఓకేనా ఇప్పుడు ఈ పార్టికల్ పి ఇలా సర్కులర్ మోషన్లో ఉంది కదా దాని మీద సెంట్రిఫ్యూగల్ ఫోర్సు ఇలా బయటికి పనిచేస్తుంది ఆ సెంటర్ ఫ్యూగల్ ఫోర్స్ ఎంత అంటే ఎఫ్ ఇజ్ ఈకోల్డ్ ఎంఆర్ మెగా స్క్వేర్ మీకు తెలుసుగా ఏదైనా ఒక పార్టికల్ సర్కులర్ మోషన్లో ఉంటే దాని మీద సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అనేది అవే ఫ్రమ్ ది సెంటర్ పనిచేస్తుంది అనమాట అది ఎంత అంటే ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఆర్ ఒమేగా స్క్వేర్ వేర్ ఒమేగా ఈజ్ ది యాంగులర్ వెలాసిటీ ఆఫ్ ది ఎర్త్ రైట్ దీన్ని నేను టూ కాంపోనెంట్స్గా స్ప్లిట్ చేస్తా ఇటు ఎంత అంటే ఎఫ్ కాజ్ ఫైవ్ ఎందుకంటే ఇటు ఫైవ్ ఉంది కదా ఇది ఫైవ్ అయితే ఇది కూడా ఫైవ్ మరి ఫైవ్ ఉన్న సైడ్ ఎఫ్ కాజ్ ఫైవ్ ఇటు సైడ్ ఎంత అంటే ఎఫ్ సైన్ ఫైవ్ దీంతో మనకేం పని లేదు కాబట్టి ఇది రాసుకున్నాం సో ఇటు ఎంత అంటే ఎఫ్ కాజ్ ఫైవ్ ఇప్పుడు ఈ పార్టికల్ ఉంది చూసారా దాని మీద లోపలి వైపుకు పనిచేసే లోపలి వైపు కంటే సెంటర్ ఆఫ్ ది ఎర్త్ వెయిట్ ఎంత లేకపోతే గ్రావిటేషనల్ ఫోర్స్ ఎంత అంటే ఎంజి మీకు తెలుసు కదా ఎవరి వెయిట్ అయినా సరే టువర్డ్స్ ది సెంటర్ ఆఫ్ ది ఎర్తే పనిచేస్తుంది ఇప్పుడు నా వెయిట్ ఎటు పనిచేస్తుంది క్రిందికి క్రిందికి అంటే టువర్డ్స్ ది సెంటర్ ఆఫ్ ది ఎర్త్ దీని వెయిట్ ఎటు పనిచేస్తుంది టువర్డ్స్ ది సెంటర్ ఆఫ్ ది ఎర్త్ సో ఇటు పనిచేస్తుంది వెయిట్ ఎంజి బయటికి పనిచేసే ఫోర్స్ ఎంత సెంట్రిఫ్యూగల్ ఫోర్సు ఎఫ్ కాజ్ ఫైవ్ మరి రిజల్టెంట్ ఫోర్స్ టువర్డ్స్ ది సెంటర్ ఆఫ్ ది ఎర్త్ ఎంతో ఇక్కడ కనుక్కుంటున్నా రిజల్టెంట్ ఫోర్స్ రిజల్టెంట్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంజి మైనస్ ఎఫ్ కాజ్ ఫైవ్ అంతే కదా అప్పుడు ఎంజి మైనస్ ఎఫ్ అంటే అక్కడ చూడండి ఎంఆర్ ఒమేగా స్క్వేర్ కాజ్ ఫైవ్ అప్పుడు ఎంజీ మైనస్ ఎంఆర్ అంటే ఇక్కడ చూడండి ఆర్ కాజ్ ఫైవ్ ఆర్ కాజ్ ఫైవ్ ఒమేగా స్క్వేర్ కాజ్ ఫైవ్ అంటే ఎంజీ మైనస్ ఎంఆర్ ఒమేగా స్క్వేర్ కాజ్ స్క్వేర్ ఫైవ్ ఇదే కదా మరి ఇదేంటిది రిజల్టెంట్ ఫోర్స్ టువర్డ్స్ ది సెంటర్ దాన్ని మీరు ఎంజీ ఫైవ్ అనుకోండి ఎలా అంటే ఫోర్స్ అంటే ఎంఏ కదా ఏ అంటే ఇక్కడ జీ ఫైవ్ కదా సో రిజల్టెంట్ ఫోర్స్కి బదులుగా నేను ఎం జీ ఫైవ్ రాశాను నాకు ఇలా వచ్చేసింది అన్నిట్లో ఎం కామన్ తీసి క్యాన్సిల్ చేసేయండి సో జీ ఫైవ్ ఈజ్ ఈక్వల్డ్ జీ మైనస్ ఆర్ ఒమేగా స్క్వేర్ కా స్క్వేర్ ఫైవ్ అనమాట నేను ఇప్పుడు జీ ఫైవ్ వాల్యూ ఎంతో కనుక్కున్నా జీ ఫైవ్ అంటే ఏంటి యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఎట్ ఏ లాటిట్యూడ్ ఫైవ్ జీ ఫైవ్ ఈజ్ ఈక్వల్డ్ జీ మైనస్ ఆర్వో మెగా స్క్వేర్ కా స్క్వేర్ ఫైవ్ ఇప్పుడు నేను ఈక్వేటర్ దగ్గర ఎంత ఉంటుందో పోల్స్ దగ్గర ఎంత ఉంటుందో కనుక్కుంటా జీ వాల్యూ ఎట్ ఈక్వేటర్ ఈక్వేటర్ దగ్గర ఫైవ్ జీరో కదా మీకు తెలుసు కదా మరి అప్పుడు జీ జీరో ఈజ్ ఈక్వల్డ్ జీ మైనస్ ఆర్ఓ మేగా స్క్వేర్ కా స్క్వేర్ జీరో కా స్క్వేర్ జీరో అంటే వన్ సో నాకు ఇంత వచ్చింది వచ్చిందనమాట ఎక్కడ ఈక్వేటర్ దగ్గర ఈ వాల్యూ జీ కంటే తక్కువ ఉంటుంది ఎందుకంటే ఆర్ఓ మేగా స్క్వేర్ని సప్ట్రాక్ట్ చేస్తున్నాం కాబట్టి జీ నాట్ అనేది జీ వాల్యూ కంటే తక్కువ ఉంటుంది సో ఈక్వేటర్ దగ్గర యాగ్జిలరేషన్ డ్యూ టు గ్రావిటీ మినిమమ్ ఉంటుంది మినిమమ్ మరి పోల్స్ దగ్గర ఎట్ పోల్స్ జీ నైంటీ ఈజ్ ఈక్వల్డ్ ఎందుకంటే అక్కడ ఫైవ్ నైంటీ కదా జీ మైనస్ ఆరో మెగా స్క్వేర్ కా స్క్వేర్ నైంటీ అంటే జీరో అనమాట సో జీ నైంటీ ఈజ్ ఈక్వల్డ్ జీ వచ్చింది అంటే మ్యాక్సిమమ్ సో జీ వాల్యూ ఎక్కడ మినిమమ్ ఎక్కడ మ్యాక్సిమం ఈక్వేటర్ దగ్గర ఫైవ్ జీరో కాబట్టి అక్కడ జీ ఫైవ్ కూడా మినిమం పోల్స్ దగ్గర ఫైవ్ ఫైవ్ నైంటీ డిగ్రీస్ కాబట్టి అక్కడ వాల్యూ మ్యాక్సిమమ్ సో ఫైవ్ వ్యాల్యూ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ జీ వ్యాల్యూ కూడా ఇంక్రీజ్ అవుతుంది సో యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఇంక్రీజెస్ విత్ ది ఇంక్రీజ్ ఆఫ్ లాటిట్యూడ్ లాటిట్యూడ్ పెరిగితే యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ కూడా గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతుందనమాట అర్థమవుతుందా ఇది కొంచెం కాంప్లికేటెడ్ డెరివేషన్ కాబట్టి మీరు మరలా ఇంకోసారి చూసుకోండి దీన్ని ఓకే నేను ఇప్పుడు జీ జీవాల్యూ హైట్తో ఎలా వ్యారీ అవుతుందో చెప్పాను జీ జీవాల్యూ డెప్త్తో ఎలా వ్యారీ అవుతుందో చెప్పాను జీ జీవాల్యూ లాటిట్యూడ్తో ఎలా వ్యారీ అవుతుందో చెప్పాను నెక్స్ట్ వేరియేషన్ ఆఫ్ జీ విత్ షేప్ ఆఫ్ ది ఎర్త్ అది చూద్దాం నేను మీకేం చెప్పానంటే ఈ ఎర్త్ని మీరు పర్ఫెక్ట్ స్పియర్గా ఇమాజిన్ చేసుకోండి అని ఇప్పటిదాకా చెప్తున్నాను అనమాట ఇన్ఫ్యాక్ట్ ఎర్త్ అనేది ఒక పర్ఫెక్ట్ స్పియర్ కాదు దాని షేప్లో స్లైట్ వేరియేషన్ ఉంది ఏంటంటే ఎర్త్ ఈ పోల్స్ దగ్గర ఫ్లాట్ అని అయి ఉంటుంది ది ఎర్త్ ఈజ్ ఫ్లాట్ అండ్ అండ్ ది పోల్స్ అంటే ఇలా నొక్కబడినట్టుగా ఉంటుంది పోల్స్ దగ్గర ఈ ఈక్వేటర్ దగ్గర ఇట్ ఈజ్ బల్జ్డ్ ఎట్ ది ఈక్వేటర్ ఉబ్బెత్తుగా తయారైంది ఎక్కడ ఈక్వేటర్ దగ్గర ఇదేమో ఈక్వేటర్ ఇవేమో పోల్స్ అందువల్ల పోల్స్ దగ్గర రేడియస్ తక్కువ ఉంటుంది అంటే పోలార్ రేడియస్ అది తక్కువ ఉంటుంది కొంచెం అదే ఈక్విటోరియల్ రేడియస్ దాన్ని ఏమంటారు ఆర్ఈ ఆ వాల్యూ ఎక్కువ ఉంటుంది సో ఈ రెండిట్లో ఆర్ఈ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్పి మీకు కనిపిస్తుంది కదా ఎప్పుడైతే ఇక్కడ అయిందో ఈ పొలార్ రేడియస్ లైట్గా తగ్గింది ఇక్కడ ఈక్వేటర్ దగ్గర ఎప్పుడైతే బల్జ్ అయిందో ఈక్విటోరియల్ రేడియస్ కొంచెం ఎక్కువైందనమాట సో ఆర్ఈ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్పి మీకు తెలుసు కదా మరి ఇక్కడ నేను జీ వాల్యూ రాస్తా జీ పోల్స్ ఈజ్ ఈ కోల్డ్ జిఎం బై ఆర్పి స్క్వేర్ ఇక్కడ రాస్తా ఈక్వేటర్ దగ్గర ఈక్వేటర్ ఈజ్ ఈక్వల్ జిఎం బై ఆర్ ఈ స్క్వేర్ ఎక్కడైతే ఆర్ వాల్యూ తక్కువ ఉంటుందో అక్కడ జీ వాల్యూ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే యూనివర్సలీ ప్రపోర్షనల్ టు కనిపిస్తుంది కదా సో జీపీనే ఎక్కువ ఎక్కడైతే ఆర్ వాల్యూ ఎక్కువ ఉంటుందో అక్కడ వాల్యూ తక్కువ ఉంటుంది సో జీ తక్కువ సో నేనేం రాస్తానంటే జీపీ ఈజ్ గ్రేటర్ దాన్ జీ ఎందుకు అంటే ఇదే కాజ్ ఆర్ఈ ఇస్ గ్రేటర్ దెన్ ఆర్పి ఎక్కడైతే రేడియస్ ఎక్కువ ఉంటుందో అక్కడ జీ వ్యాల్యూ తక్కువ ఉంటుందన్నమాట సో ఓవరాల్గా ఈ షేప్ అనేది కూడా జీ వాల్యూను ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఎలా ఎర్త్ అనేది ఒక పర్ఫెక్ట్ స్పియర్ కాదు దాని షేప్లో లైట్ డిఫార్మేషన్ ఉంది డిఫార్మేషన్ అంటే ఒక వికృతి ఈ ఎర్త్ అనేది పోల్స్ దగ్గర ఫ్లాట్నైంది అందువల్ల అక్కడ రేడియస్ తగ్గింది సో జీ వాల్యూ పెరిగింది అక్కడ అలానే ఈక్వేటర్ దగ్గర బల్జ్ అయింది అక్కడ రేడియస్ ఇంక్రీజ్ అయింది సో జీ వాల్యూ డిక్రీజ్ అయింది అలా ఈ షేప్ ఆఫ్ ది ఎర్త్ కూడా జీ వాల్యూను ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనమాట ఓకేనా ఇంకా లాస్ట్ ఏంటంటే వేరియేషన్ ఆఫ్ జీ విత్ లోకల్ కండిషన్స్ స్థానిక పరిస్థితులు ఈ లోకల్ కండిషన్స్ అనేవి ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయంటే ఏ ప్లేస్లో అయినా సమ్ మైన్స్ ఉన్నాయనుకోండి అక్కడ వాల్యూ కొంచెం డిక్రీజ్ అవుతుంది అలా అలానే మౌంటైన్స్ ఉండే లొకేషన్లో కూడా జీవాల్యూ స్లైట్గా డిక్రీజ్ అవుతుంది ఎక్కడైనా మినరల్స్ ఉన్నాయనుకోండి ఒక ఏరియాలో అక్కడ జీవాల్యూ స్లైట్గా ఇంక్రీజ్ అవుతుంది సో జీ వాల్యూ స్లైట్లీ డిక్రీజెస్ ఎట్ రీజియన్స్ వేర్ మౌంటైన్స్ ఆర్ ప్రజెంట్ అండ్ ఎట్ మైన్స్

ఇప్పుడు ఒక ఊర్లో లేకపోతే ఒక ప్లేస్లో స్మాల్ జీ వ్యాల్యూ స్లైట్గా ఎక్కువ ఉందనుకో అంటే మామూలుగా అన్ని చోట్ల నైన్ పాయింట్ ఎయిట్ ఉంటుందని మీకు తెలుసు కదా ఒక ఊర్లో స్మాల్ జీ వాల్యూ స్లైట్గా ఎక్కువ ఉంటే అక్కడ ఎందుకు స్మాల్ జీ వాల్యూ ఎక్కువ ఉంది మినరల్స్ ఉండేదానికి ఛాన్స్ ఉందన్నమాట సైంటిస్టులు అలా అబ్జర్వ్ చేసి ఆ ఏరియాలో ఏ మినరల్ ఉందో కనుక్కుంటారనమాట సో స్మాల్ జీ వాల్యూను మెజర్ చేయడానికి గ్రావిటీ మీటర్స్ ఉన్నాయి ఇప్పుడు స్మాల్ జీ అంటే ఏంటి యాక్సలేషన్ డ్యూ టు గ్రావిటీ కదా దాన్ని ఫైవ్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి హైట్కు వెళ్ళే కొద్దీ స్మాల్ జీ యాజ్ హైట్ ఇంక్రీజెస్ స్మాల్ జీ డిక్రీజెస్ డెప్త్కు వెళ్ళే కొద్దీ కూడా స్మాల్ జీ తగ్గుతుంది యాజ్ యూ గో డెప్త్ ఇన్ టు ది ఎర్త్ స్మాల్ జీ వాల్యూ డిక్రీజెస్ థర్డ్ వన్ యాజ్ లాటిట్యూడ్ ఇంక్రీజెస్ స్మాల్ జీ ఆల్సో ఇంక్రీజెస్ నెక్స్ట్ షేప్ ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందో నేను మీకు చెప్పా లోకల్ కండిషన్స్ కూడా స్మాల్ జీ వాల్యూను ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయో చెప్పాను అనమాట ఇదంతా కూడా వేరియేషన్స్ ఇన్ స్మాల్జీ తర్వాత టాపిక్ నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం ఓకే